ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2004 లోక్సభ ఎన్నికలకు మన బాన్సువాడ సెగ్మెంట్లో మొత్తం 258 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 26 సెక్టార్లకు విభజించినాం. 26 సెక్టార్లకు కూడా మన సెక్టర్ ఆఫీసర్స్ నియమించినాం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినాము. అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. దాంతోపాటు మన ఓపీఓస్ పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా 2500 మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరగబోతున్నాము. కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్టీ కానీ నిజామాబాద్ పార్టీ, నిజామాబాద్లో 8 మండలాలు ఉన్నాయి, కామారెడ్డిలో 3 మండలాలు ఉన్నాయి, టోటల్ 9 మండలాలకు సంబంధించిన అన్ని పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినా గుర్తించడం, దాంట్లో 40 ఉన్నాయి మనకు, దానికి మనం ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడీలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరు ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. 100% మన బాన్సువాడలో అందరూ ఓటు వినియోగించుకోవాలి. తర్వాత పోలీస్ సిబ్బంది కూడా పొట్టరంగు ఉంటారు, పెట్రోల్ పార్టీ కూడా ఉంటారు, వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తారు. ఈ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా ఓటు వేయడానికి కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.